గైస్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ అంటే, బట్ కొంచెం కాంపిటేటివ్ వేలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కిలో క్వశ్చన్స్ అడిగే విధంగా ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. అందరూ చాలా బాగా వినాలి సార్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది అర్థమవుతేనే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టాపిక్ అర్థమవుతే సెకండ్ టాపిక్ ఈజీ అవుతుంది, రైట్? సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ అంటే మీకు తెలుసు ఈ విధంగా ఉంటుంది. దీన్ని ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటాము, ఇది ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటాము. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్లో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అని ఉంటుంది, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, రైట్? వన్ సీ హియర్, దిస్ ఈజ్ ఇగో ప్రైమరీ వోల్టేజ్, ప్రైమరీ కరెంట్, ప్రైమరీ వైండింగ్, ప్రైమరీ వైండింగ్. ఇక్కడ ఎన్పి అని ఉంది, ఎన్పి. ఎన్పి అంటే ప్రైమరీ టర్న్స్, ఎన్ఎస్ అంటే సెకండరీ టర్న్స, సెకండరీ టర్న్స్. ప్రైమరీ వైండింగ్లో కొన్ని టర్న్స్ ఉన్నాయి, సెకండరీ వైండింగ్లో కొన్ని టర్న్స్ ఉన్నాయి. ఈ ప్రైమరీకి సప్లై ఇస్తాం, దేనికైతే సప్లై ఇస్తామో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటారు. ఏ వైండింగ్నైతే లోడ్కి కనెక్ట్ చేస్తామో, ఏ వైండింగ్నైతే లోడ్కి కనెక్ట్ చేస్తామో ఆ వైండింగ్ని సెకండరీ వైండింగ్ అని అంటారు. ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్లో కరెంటు ఐపి అండ్ టర్న్స్ ఎన్పి, వోల్టేజ్ విపి, ఇలా ఇచ్చారు కదా. దీన్నే మనం ఇంకో విధంగా అనవచ్చు, దీన్ని ఐ వన్. అప్పుడు ఇదేమవుతుంది సార్ అంటే ఐ టూ. ఇది ఎన్ వన్, ఇది ఎన్ వన్ అంటే ఇప్పుడు ఇదేమవుతుంది సార్ అంటే ఎన్ టూ. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఈ వన్, ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఈ టూ. ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ వి వన్, ఇక్కడ మనం తీసుకునే లోడ్ వోల్టేజ్ వి టూ. అన్ని వన్, టూతో చూపించవచ్చు. ఇక్కడ ఉన్న ఫ్లక్స్ మెయిన్ ఫ్లక్స్, దిస్ ఇస్ ద టోటల్ ఫ్లక్స్, మెయిన్ ఫ్లక్స్, ఓకేనా? ఈ విధంగా దిస్ ఈజ్ వాట్ అవర్ ట్రాన్స్ఫార్మర్. మరి ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ ఏంటి సార్ అంటే, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ ఏంటి సార్ అంటే, వన్స్ సీ డెఫినేషన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క డెఫినేషన్ ఏంటి సార్ అంటే, మీ అందరికీ బాగా తెలుసు బట్ నేను కూడా ఒకసారి ఇస్తున్నాను, బాగా చూడండి. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్. దిస్ ఇస్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్, స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్. ఎందుకు స్టాటిక్ డివైస్ అని అన్నామంటే, మీ అందరికీ తెలుసు ఇది స్టేషనరీ మెషిన్ కాబట్టి స్టాటిక్ అంటున్నాం. స్టాటిక్ అంటే తిరగట్లేదు అని, ఒకే దగ్గర ఉంది అని. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద పవర్. ఏం చేస్తుందంటే, ఇది పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుందంట సార్. విచ్ ట్రాన్స్ఫర్స్ ద పవర్, మరి ఎక్కడి నుంచి ఎక్కడికి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, ప్రైమరీ నుంచి సెకండరీకి పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, మనందరికీ తెలుసు, అవునా లేదా? సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు, ఒక సర్క్యూట్ నుంచి, ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్, ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి. ఇక్కడ ఒక సర్క్యూట్ నుంచి అన్నాను, ఆ ఒక సర్క్యూట్ ఎవరు సార్ అంటే ప్రైమరీ సర్క్యూట్. అండ్ అదర్ సర్క్యూట్ అన్నాను, ఈ అదర్ సర్క్యూట్ ఎవరు సార్ అంటే సెకండరీ సర్క్యూట్. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్. ఏం చెప్తున్నాను సార్ ఇక్కడ అంటే, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, వితౌట్ ఎనీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్. Without any electrical connections. జనరల్గా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ అవడం అనేది కామన్ టాపిక్. ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటే ఈజీగా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రైమరీకి సెకండరీకి ఎలాంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకుండా పవర్ అనేది ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి, ప్రైమరీ నుంచి సెకండరీకి ట్రాన్స్ఫర్ చేసే డివైస్ని మనం ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్ ఎనీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్. బట్ కానీ ఓన్లీ డ్యూ టు
మరి ఏ విధంగా సార్, ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు కదా, మరి ఏ విధంగా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అని క్వశ్చన్ అడిగితే, బట్ ఓన్లీ డ్యూ టు మ్యాగ్నెటిక్ కప్లింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ గాయస్. ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండదు కానీ మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఉంటుంది. ఎవరి మధ్యలో మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఉంటుంది? ఇగో ఈ ప్రైమరీ వైండింగ్కి ఈ సెకండరీ వైండింగ్కి మధ్యలో మ్యాగ్నెటిక్ కప్లింగ్ అనేది ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ కప్లింగ్ వల్ల ప్రైమరీ నుంచి సెకండరీకి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్, మ్యూచువల్ ఇండక్షన్, అన్యోన్య ప్రేరణ. ఆ అన్యోన్య ప్రేరణ, మ్యూచువల్ ఇండక్షన్ వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి సార్? ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్, ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ పవర్ ట్రాన్స్ఫరింగ్ డివైస్, ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, అది గుర్తుపెట్టుకోవాలి, మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ డివైస్. దిస్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మర్. ఇలా మన పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ పవర్ డివైస్. ఇది ఇంపార్టెంట్ సార్. మన ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలాంటి డివైజ్ సార్ అంటే కాన్స్టాంట్ పవర్ డివైస్. కాన్స్టాంట్ పవర్ డివైస్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, ది పవర్ ఇన్ ద ప్రైమరీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు పవర్ ఇన్ ద సెకండరీ. పవర్ ఇన్ ద సెకండరీ అంటే E2 × I2 సార్. సెకండరీ వైండింగ్లో ఉన్న పవర్, ఇక్కడ ఉన్న వోల్టేజ్ E2, ఇక్కడ ఉన్న కరెంట్ వచ్చేసి I2, ఇక్కడ ఉన్న కరెంట్ వచ్చేసి I2. ఈ E2 × I2 పవర్ ఇన్ ద సెకండరీ. మరి పవర్ ఇన్ ద ప్రైమరీ ఏమవుతుంది సార్ అంటే E1 × I1. E2 × I2 ఈజ్ ఈక్వల్స్ టు E1 × I1. ఇక్కడ E2 / E1 రాస్తే మీరు చెప్పండి, E2 / E1 ఏమొస్తుందో, E2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న E1ని ఇక్కడికి తీసుకొస్తున్నా, ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. E2 / E1 ఈజ్ ఈక్వల్స్ టు, అప్పుడు I2ని ఇటు పంపించండి, ఏమవుతుంది సార్ అంటే I1 / I2. E2 / E1 ఈజ్ ఈక్వల్స్ టు I1 / I2. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ పవర్ డివైస్. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. అంటే ఎలాంటి ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఉండవు. ప్రైమరీ నుంచి సెకండరీకి వెళ్ళేసరికి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు, కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెకండరీ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రైమరీ. అంటే F2 ఈజ్ ఈక్వల్స్ టు F1. అందుకే ట్రాన్స్ఫార్మర్ని ఏమంటాం సార్ అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ డివైస్ అంటాము. ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ చేయడానికి యూజ్ చేసే డివైస్ అని ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ డివైస్ అని కూడా అంటాము. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ పవర్ డివైస్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. అది కాకుండా ఇంకా ఏమని వచ్చేసారంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్, చెప్పగలరా ఎవరైనా? ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్. వెరీ నైస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్. ఇక్కడ కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, దీని అర్థం ఏంటి సార్ అంటే, ప్రైమరీ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ ఫ్లక్స్ కాదు సార్ దీని అర్థం. కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇదిగో చూడండి, ఇక్కడ ఫ్లక్స్ అనేది ఉంది, ఫై అనే ఫ్లక్స్. ఇక్కడ ఫుల్ లోడ్ కండిషన్లో ఫ్లక్స్, ఇక్కడ హాఫ్ లోడ్ కండిషన్లో ఫ్లక్స్, ఇక్కడ నో లోడ్ కండిషన్లో ఫ్లక్స్. ఏ లోడ్ దగ్గర అయినా సరే అక్కడ ఫ్లక్స్ ఎలా ఉంటుంది సార్ అంటే సేమ్ ఉంటుంది. కాబట్టి దీన్ని కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్ అంటున్నాము. ఇక్కడ ఏంటి సార్ అంటే, ఎట్ ఎనీ లోడ్, ఏ లోడ్ దగ్గర అయినా సరే ట్రాన్స్ఫార్మర్ కోర్ ఫ్లక్స్ ఈజ్ కాన్స్టాంట్. ట్రాన్స్ఫార్మర్ కోర్ ఫ్లక్స్ ఈజ్ సేమ్ ఆర్ కాన్స్టాంట్. అందుకే మన ట్రాన్స్ఫార్మర్ని కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్ అంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాంట్లో. ఇది కాకుండా జనరల్గా అందరికీ తెలిసినవే సార్ ఈ మూడు. ఇది కాకుండా ఇంకొక వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ట్రాన్స్ఫార్మర్లో, ఇన్ అవర్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ సింపుల్గా ట్రాన్స్ఫార్మర్లో
EMF per turn also constant. EMF per turn also constant. EMF per turn కూడా కాన్స్టాంట్గా ఉంటుంది. EMF per turn అంటే ఏంది సార్? EMF per turn అంటే ఏంటి సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 100 turns ఉన్నాయి, ఇందులో 100 turns ఉన్నాయి, దీని టోటల్ వోల్టేజ్ 1000 volts. అప్పుడు ఒక్కొక్క టర్న్కి ఎంత వోల్ట్స్ వస్తుంది? 100 turns ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క టర్న్కి 10 volts వస్తే మొత్తం 1000 volts అవుతుంది. ఇది ప్రైమరీలో అనుకోండి. మరి సెకండరీలో ఒక్కొక్క టర్న్కి ఎంత వోల్ట్ వస్తుంది? ప్రైమరీలో ఒక్కొక్క టర్న్కి 10 volts వస్తే సెకండరీలో కూడా ఒక్కొక్క టర్న్కి 10 volts ఉంటుంది. EMF పర్ 1 turn ఇన్ ప్రైమరీ ఈక్వల్స్ టు EMF పర్ 1 turn ఇన్ ద సెకండరీ. EMF పర్ 1 turn ఇన్ ద ప్రైమరీ ఈజ్ ఈక్వల్స్ టు EMF పర్ 1 turn ఇన్ ద సెకండరీ. ఇక్కడ చూడండి, EMF పర్ 1 turn ఇన్ ద ప్రైమరీ ఈక్వల్స్ టు EMF పర్ 1 turn ఇన్ ద సెకండరీ. ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వోల్టేజ్ 1000 volts అంటున్నాను, దీంట్లో 100 turns ఉన్నాయి అనుకోండి, 100 turns ఉన్నాయి అనుకోండి, ఈఎంఎఫ్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్, ఈఎంఎఫ్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ, ఈఎంఎఫ్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎంఎఫ్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ. అంటే ఇక్కడ ఏమొస్తుంది సార్? అంటే ఏమొస్తుంది సార్? ఇక్కడ E2 by E1 ఈజ్ ఈక్వల్స్ టు E2 by E1 ఈజ్ ఈక్వల్స్ టు N2 ని తీసుకురండి, ఏమవుతుంది సార్? N2 by N1. ఇగో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్గా మన ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన డెఫినేషన్ మాట్లాడుతున్నాం, ఇంకా అయిపోలేదు సార్. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ ఎలక్ట్రికల్ డివైస్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ పవర్ ట్రాన్స్ఫరింగ్ డివైస్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ డివైస్, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ పవర్ డివైస్, ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ డివైస్, కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అండ్ కాన్స్టెంట్ ఈఎంఎఫ్ పర్ టర్న్ డివైస్. ఆర్ ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ పర్ టర్న్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. మరి అన్నీ కాన్స్టెంట్గానే ఉంటాయి సార్, ఇక ఏం వేరీ అవ్వవా సార్? ఎందుకు వేరీ అవ్వవు సార్? ఏం వేరీ అవుతాయో చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వోల్టేజ్ వేరీ అవుతుంది అండ్ కరెంట్ వేరీ అవుతుంది. అంటే ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ అండ్ కరెంట్ లెవెల్స్ అనేవి చేంజ్ చేయవచ్చు మనం మన రిక్వైర్మెంట్ని బట్టి. మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ పెంచితే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది. ఆ విధంగా మన రిక్వైర్మెంట్ని బట్టి వోల్టేజ్ అండ్ కరెంట్ లెవెల్స్ని చేంజ్ చేయవచ్చు. కానీ పవర్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఫ్లక్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళిన తర్వాత ఎగ్జామినర్ ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు సార్. ఆప్షన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ పవర్ డివైస్. ఆప్షన్ బి ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ ఫ్లక్స్ డివైస్. ఆప్షన్ సి ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. ఆప్షన్ డిలో ఏముండాలి? అందరూ ఆల్ ఆఫ్ ది ఎబో అనుకుంటున్నారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ కరెంట్ డివైస్ అన్నాను అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అంటే మీరేం చెప్తారు? సో ఆప్షన్ డి విల్ బి రాంగ్ సార్. ఏది రాంగ్ అంటే ఆప్షన్ డి అనేది రాంగ్ సార్. వోల్టేజ్ అండ్ కరెంట్ అనేవి కాన్స్టెంట్గా ఉండవు, అవి చేంజ్ అవుతాయని చెప్పినారు. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఆప్షన్ డి ప్లస్లో ఇది పెట్టకుండా, లేదంటే ఇది పెట్టినా సరే సార్ నో ప్రాబ్లం, ఇలానే ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నాను అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది సార్? ఏబీసీ మూడు కరెక్టే సార్, మూడు కరెక్టే, కానీ మూడు బబుల్ చేయలేం కదా, ఏదో ఒకటే బబుల్ చేయాలి కదా. మరి ఒకటే బబుల్ చేయాలంటే ఏది చేయాలి? ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ విచ్ డివైస్ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్.
ఎందుకు సార్ ఏ అండ్ సి ఎందుకు రాంగ్ సార్ అంటే, దీని మీనింగ్ ఏమో పీ వన్ ఇస్ ఈక్వల్స్ టు పీ టూ, దీని మీనింగ్ ఏమో ఎఫ్ వన్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ టూ, బట్ దిస్ ఈజ్ నాట్ మీనింగ్ ఆఫ్ దట్. ఏ లోడ్ దగ్గర అయినా సరే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, దిస్ ఇస్ ద డిఫరెంట్. లోడ్ చేంజ్ అవుతే పవర్ చేంజ్ అవుతుంది. ఫుల్ లోడ్ దగ్గర, ఫుల్ లోడ్ దగ్గర 100 KVA, మరి హాఫ్ లోడ్ దగ్గర ఎంత సార్ అంటే హాఫ్ లోడ్ దగ్గర 50 KVA. లోడ్ చేంజ్ అవుతే పవర్ చేంజ్ అవుతుంది, బట్ లోడ్ చేంజ్ అయినా సరే చేంజ్ అవ్వంది ఏది ఉంది అంటే అది ఫ్లక్స్. అందుకనే ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్. ఇలా ఇచ్చినప్పుడు మీ ఓటు దేనికి వేయాలి? కాన్స్టెంట్ ఫ్లక్స్కి వేయాలి.